రెండు మూడు రోజుల్లో ఎన్డీఎస్సీ నివేదిక రాబోతున్నదని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన అలాంటిది ఏమీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్సీ మధ్యంతర నివేదికను వెంటనే తెప్పించుకోవాలని ప్రభుత్వానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆది నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే తరహాలో తాజాగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా నీటిపారుదల శాఖకు ఆదేశాలు ఇవ్వడము విశేషము. నీటిపారుదల శాఖ అధికారులతో ఘోష్ భేటీ. కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణ చేపట్టిన ఘోష్ శనివారం కోల్కతాకు వెళ్లే ముందు అధికారులతోటి సమావేశమయ్యారు. మే నెలాఖరున లేదా జూన్ లో గోదావరికి వరద రానున్న నేపథ్యంలో బరాజ్ను మరింత దెబ్బతినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దీనికోసం అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదికను తెప్పించుకోవడానికి వీలుగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు కూడా లేఖ రాయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. ఆ నివేదికను వెనువెంటనే తెప్పించుకొని దాని ఆధారంగా బరాజు రక్షణకు తీసుకోవాలని సూచించారు. విచారణలో ఎన్సీఎస్ఏ నివేదిక కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మే 8న రాష్ట్రానికి విచారణ కోసం ఈ నెల 24న హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ 3 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసి అనంతరం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతా తిరిగి వెళ్ళిపోయారు. మరోవైపు కాళేశ్వరం విచారణపై పత్రికల్లో బహిరంగ ప్రకటనలు విడుదల చేసి విచారణకు అవసరమైన చర్యలపైన అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మే 8న కోల్కతా నుంచి హైదరాబాద్ రానున్న ఆయన అదే రోజు మేడిగడ్డ అన్నారం సుందిర్ల బరాజులను సందర్శించనున్నారు. అనంతరం హైదరాబాద్కు చేరుకొని కాగు నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక ఎన్డీఎస్సీ నివేదికలపైన అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అర్థమవుతుంది కదా, ఏ కమిషన్ అయితే నియమించారో ఆ కమిషన్ మీదనే సినిమా నడుస్తూ ఉంది. ఆ కమిషనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని తప్పు. మీరు మధ్యంతర నివేదిక తెప్పించుకొని వెంటనే దాన్ని ఆ రక్షణ పనులు చేపట్టాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కమిటీ ఏ లేదు, పునరుద్ధరణ ఎట్లా, కాళేశ్వరం బాగుపైన సర్కారుకు ఏది చెద్ద, ఎన్డీఎస్ఓతో తప్పనిసరి, ఎన్డీఎస్ఓ అంటే ఒక అగ్రిమెంటు తప్పనిసరి, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పటిష్టత పైన స్పష్టత కరువు, డైవర్షన్ ఉద్యోగులతోనే కొనసాగింపు, మేలో కీలక అధికారుల ఉద్యోగ విరమణ, నియామకాలపైన నెల క్రితమే మార్గదర్శకాలు, అయినా పట్టింపు లేని రాష్ట్ర సర్కారు. ఎందుకు అంటించుకుంటుంది చెప్పండి. ఇది కాళేశ్వరం కథ.